ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ వేదన బాధలు ప్రవాహంలా పుర్లినప్పుడు శ్రమల్లో కష్టాల్లో నా హృదయం బాధపడినప్పుడు ఏసే నా ఆదరణ ఏసే నా సహాయకుడు అని తన భక్తి జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు తన విశ్వాసాన్ని కాపాడుకున్న జాన్ విల్మార్ చాప్మాన్ చెప్పిన మాటలు అనేకులకు తృప్తిదాయకం ఇహలోక స్నేహితులందరూ గాలి తుపానుల మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేని నిరాశ నిష్క్రహాయులు హృదయాన్ని కమ్మేసినప్పుడు నా చేతుల్లో మిమ్మను చెక్కి ఉన్నానని చెప్పిన ప్రభువు అని పరిస్థితిలో అన్ని పరిస్థితుల్లో మనతో మనలో ఉండేవాడు క్రీస్తు నుండి లభించే ఆదరణ విశిష్టమైనది హలెలుయ్యా ఇదిగో చూడండి ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా రోమ పదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించి మాటలు వలన కలుగును దేవుని మాటలు మనం వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ వినుట క్రీస్తు గురించి విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది కాబట్టి సంఘాలకు వెళ్ళాలి సంఘ పరిచర్యల్లో మీరు సహకరించండి మీ సేవకునికి మీరు సేవకునికి మీరు సహకరించండి సహకరించినప్పుడు దేవుడు కూడా మీకు సహకరిస్తారు కాబట్టి నిర్లక్ష్యంగా ఉండవద్దు సంఘాలకు వెళుతూ వాక్యాన్ని వింటూ సంఘ పరిచర్యలో పాల్గొంటూ ఉండాలి అప్పుడు దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇస్తారు కాబట్టి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు సంఘ క్రమంలో పాల్గొనండి దేవుని ఆశీస్సులు పొందండి నీ జీవితాన్ని మారాలి అంటే నీ జీవితం నా జీవితం మనందరి జీవితం మారాలి అంటే నామకార్థమైన భక్తి చేస్తే నీ జీవితం నా జీవితం మనందరి జీవితం మారదు దైవ క్రమంలోకి వచ్చాక దేవుని వాక్యాన్ని అనుసరముగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మనందరి జీవితాన్ని దేవుడు మార్చే తీరుతాడు హలేలుయ